ప్రైవేట్ టీచర్స్ మరియు కాలేజీల లెక్చరర్స్ మరియు నాన్ టీచింగ్ సిబ్బందిని ఆదుకోవాలని తెలుపుతూ ప్రకాశం జిల్లా మార్కపురం పిఎల్టియు అధ్యక్షులు టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంఈఓ రామదాస్ నాయక్ కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మార్కపురం పిఎల్టియు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కి మరియు కాలేజీలలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కు మరియు సిబ్బందికి జీతాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతూ వారిని ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎల్టియు వైస్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, రామాంజనేయులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తానికి మీరే హెడ్ కావాలి, మీరు అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని మాట్లాడుతాను. చేస్తారని బాగా, ఎందుకంటే ఆఫీసర్ అనేది మండలం మొత్తం తప్పున ఈరోజు మండల శాఖ విద్యాధికారి రామదాస్ నాయక్ గారిని, అలాగనే ఎస్టీయు జిల్లా ప్రెసిడెంట్ గారు అనేటువంటి ఎర్రయ్య సార్ గారిని, వీళ్ళందరినీ కలిసి మా సమస్యలు అనేటువంటివి ఈరోజు వారికి విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళు సహృదయంతో స్పందించారు, మీకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. ఎంఈఓ గారు కూడా మిగతా విద్యా మామూలుగా మేనేజ్మెంట్ వాళ్ళందరితో కూడా కలిసి వాళ్ళందరినీ సమావేశపరిచి టీచర్స్ పడుతున్నటువంటి బాధలన్నింటినీ కూడా వాళ్ళకి తెలియజేసి అందరికీ కూడా సకాలంలో జీతాలు ఇప్పిస్తామని చెప్పేసి అని ఇక్కడ చెప్పడం జరిగింది. దీనివల్ల దీని తరఫున పీటీఎల్ మార్కాపూర్ యూనియన్ తరఫున ఎంఈఓ గారికి, అలాగనే జిల్లా ప్రెసిడెంట్ అయిన ఎస్టీయు ప్రెసిడెంట్ అయినటువంటి మన ఎర్ఐసార్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఈ రోజు మరి వారు మా పట్ల చూపించినటువంటి సానుకూల వైఖరి అనేటువంటిది వాళ్ళు మిగతా యూనియన్స్తో కూడా కలిపి అందరికీ కూడా కనీసం న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనివల్ల మార్కాపూర్ యూనియన్ తరఫున దానివల్ల